తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం ఇందుపల్లి పంచాయతీ వద్ద నామినేషన్లు స్వీకరించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు ఎవరూ హాజరుకాకపోవడం పట్ల వారు నిరసన తెలిపారు. అమలాపురం ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారులు లేకపోవడం పట్ల వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు తక్షణం హాజరై నామినేషన్లు స్వీకరించాలని వారు డిమాండ్ చేశారు. తీవ్రం ఖండిస్తూ ఇప్పటికైనా నామినేషన్ పత్రాలు స్వీకరించాలని, స్వీకరిస్తారా లేదా అధికారికంగా ఉద్యోగస్తులు తెలియజేయాలని, లేకుంటే ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా ఎవరైతే పోలింగ్ కేంద్రాలు లేరో వాళ్ళందరూ ఆబ్సెంట్గానైనా సెలవుగానైనా ప్రకటించాలి, లేకుంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే తప్పకుండా చెప్పాలా. అంతేగాని ఇది అస్పష్టంగా ఏదో మామూలు విషయంలా ఉంది. అధికారికంగా డ్యూటీ చేయాల్సిన ఉద్యోగస్తులతో డ్యూటీ లేకపోతే దీన్ని ఎలా తీసుకోవాలో ఈరోజు మీడియా ముందు అందరూ తెలియజేయాలని కూడా వ్యవస్థను అడుగుతున్నాం. వ్యవస్థలో దీన్ని కూడా కోర్టు మరి వేళ పరిశీలన తీసుకోవాలని కోరుకుంటూ ఈవేళ ఈ ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఏదైతే హైకోర్టు త్రిసభ్య బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఆదేశించడం, దానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం వారు ఈ రోజు నుంచి నామినేషన్ స్వీకరిస్తామని చెప్పి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వటం, దానికి అనుగుణంగా మేమందరం కూడా అభ్యర్థులను తీసుకుని నామినేషన్ కేంద్రానికి వెళ్ళి నామినేషన్ వేద్దాం అనుకుంటే ఏ నామినేషన్ కేంద్రంలో కూడా, ఎందుకంటే ప్రతి నామినేషన్ కేంద్రంలో అది ఎదరపల్లి అవ్వచ్చు, ఇందుపల్లి అవ్వచ్చు, పేరూరు అవ్వచ్చు, ప్రతి నామినేషన్ కేంద్రంలోనూ 3 నుంచి 4 పంచాయతీలకు సంబంధించి నామినేషన్లు తీసుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అక్కడ ఏ ఉద్యోగస్తులు లేరు. ఎవరైతే ఈరోజు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో, ఎలక్షన్ డ్యూటీలో ఉన్నవారు ఎవరో లేరు. ఎందుకు ఇది చాలా బాధాకరం అంటే, ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన తర్వాత మళ్ళీ అదే ఇష్యూ ఇంకో కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ కోర్టులో ఏమొస్తుందో దాని మ్యాటర్ పక్కన పెట్టుకుని ఆ వచ్చే వరకు ప్రభుత్వం ముందస్తు ఉత్తర్వులు ఏవైతే ఇచ్చారో ఆ ఉత్తర్వులను అమలు చేయడం అనేది ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క విధి. దాని ప్రకారంగా అయితే అందరూ ఇప్పుడు డ్యూటీలో ఉండాలా, డ్యూటీలో ఉండి నామినేషన్ స్వీకరించాలా, స్వీకరించి నామినేషన్లు కూడా నిర్ధారణ చేయాలా. ఇవన్నీ చేయట్లేదంటే ఇది అనధికారికంగా అటు కోర్టు తీర్పుని, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశాలని, ఇటు ప్రజాస్వామ్య విలువల్ని, ఇటు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఉల్లంఘించడం చాలా దారుణమైన విషయం. ఇప్పుడు ఎండీ ఆఫీస్కి వచ్చాం, ఎందుకంటే ముందు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళాం, అక్కడ ఎవరో లేరు. అక్కడ నుంచి ఈ ఎండీ ఆఫీస్కి వచ్చాం, ఈ నామినేషన్ కేంద్రాలు లేకపోతే వస్తే ఎండీ ఆఫీస్లో అక్కడ ఎవరు అధికారులు ఎవరు కూడా సరైన సమాధానం చెప్పడం లేదు. ఈఓపీ రెడ్డి గారు ఏమో నాకేం తెలియదు అంటున్నారు, లేకపోతే ఏవో గారు తెలియదు అంటున్నారు. అందరూ కూడా అస్పష్టంగా మాట్లాడుతున్నారు, స్పష్టంగా మాట్లాడటం లేదు. దీన్ని చూస్తుంటే ఒక భయానక వాతావరణం ఉద్యోగస్తుల్లో ఈవేళ నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే మరి ముందుకెళ్తే నుయ్యో, వెనకెళ్తే గొయ్యలాగా ఉద్యోగస్తుల పరిస్థితి తయారైనట్టుగా ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది. ఆఫీసులో సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారంటే కారణం మానసిక ఒత్తిడి కూడా వాళ్ళ మీద ఉంది. అందుకే మేము ఇలా తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వ విధానాన్ని. ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వం భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి ధోరణి ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో జరగలేదు. ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన మేరకు ఈవేళ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఏ అధికారి కూడా నామినేషన్ తీసుకునే దాఖలు లేవు. మేమైతే అభ్యర్థిని తీసుకుని వచ్చి నామినేషన్ వేద్దామని ఏదో ఇందుపల్లి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాం, కానీ అక్కడ ఏ అధికారి స్పందించలేదు. మరి ఇది ఎలా ఉందంటే రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి ఇది మరి రాచరిక పాలన, రాజ్యాంగబద్ధంగా నడుచుకునే పరిపాలన అర్థం అవ్వట్లేదు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, అధికార సహాయ నిరాకరణ అన్నది ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టు కూడా దానికి అనుమతి ఇచ్చిన మీదట ఇంత దారుణమైన పరిస్థితి భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, అసహించుకుంటున్నారు. ఇతని ఎజెండా ఒకటే, అతను సీసీ అతను ఉండగా ఎన్నికలు జరగకూడదు ఈ రాష్ట్రంలో అన్న ఒక పట్టుదలతోటి మూర్ఖంగా ప్రవర్తించి దానికి అనుగుణంగా మరి అసోసియేషన్ నాయకుడైన రెడ్డి గారిని ఒకరిని ఉల్చుకొల్పి ఇక సహాయ నిరాకరణ చేయమని అందరికీ చెప్పడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం, మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడైనా వాళ్ళు మరి ఈ రాజ్యాంగానికి విలువలకి వాళ్ళు విలువలు ఇచ్చి మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆయన అమలు చేసి మరి ఈవేళ శాపాక్ష అనిపించుకోవాలి తప్ప ఇలాగ మరి పారిపోయే ధోరణిలోని అందరినీ ఒక ఈ కట్టిపడేసే విధంగానో ఏదో రాచరిక పాలన ఆజ్ఞని శిరసావించాలని ఆజ్ఞ శిరసావించాలన్నట్టుగా ఇక్కడ జరుగుతూ ఉంది. చాలా దారుణం. ఎక్కడ మనం ఇది ఈ భారతదేశంలో ఫస్ట్ టైం అందరూ చూస్తా ఉన్నారు, దేశం అంతా అబ్జర్వ్ చేస్తున్నారు మన ఎన్నికల ప్రక్రియ, ఈ గొడవలందరూ కూడా. ఇప్పుడైనా మరి వాళ్ళని మేల్కొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసి మరి మీరు ఏదైతే ఈ యొక్క సహాయ నిరాకరణ చేస్తున్నది చాలా తప్పు, దారుణం. దీన్ని కూడా మీరు ఉపసంహరించుకుని ఎన్నికలు సజావుగా సాగేలాగా చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మరి ఎలక్షన్లో నామినేషన్కి వెళ్ళాము, మన బండాలంకి వెళ్ళాము, ఇందుపల్లి వెళ్ళాము, పేరూరు వెళ్ళాము, ఎక్కడ నామినేషన్ తీసుకోవట్లేదు, కారణం ఏంటి? తెలియదు నాకు, ఇప్పుడు చూస్తాను. నాకు ఇప్పుడు వచ్చింది ఇష్యూ వచ్చింది. కోర్టు, సుప్రీం కోర్టు వచ్చే వరకు మీరు వెయిట్ చేయకూడదు కదా, మీరు డ్యూటీకి పోవాలి కదా. సుప్రీం కోర్టు వద్దంటే వెనక్కి వస్తారు కదా. సుప్రీం కోర్టు యాజ్ పర్ మీరు మోటరింగ్ అధికారి కదా, మీ కింద సెక్రటరీ అందరికి మోటరింగ్ అధికారిగా మీరు చేసింది ఏంటి? నేను ఆల్రెడీ వచ్చేసాను. మా అప్పటి వరకు విలేకరు గారు అందరం చెప్పడం జరిగింది. మా వాళ్ళతో మాకు మాట్లాడటం కూడా జరిగింది. జరిగింది కేజీఎల్ ఆఫీసులు ఎక్కడో తెలియదు, కనపట్టలేదు వాళ్ళు.